हेलो स्टूडेंट्स वीडियो इंट्रेस्टिंग टॉपिक चेप्पबोतुन्ना अदे कोडिंग डिकोडिंग कोडिंग अंटे एंटी मनं एदैना विषयानी रहस्यंगा मन की मनं चेप्पालनुकुन्न वाळ्ळकि मात्रमे तेलियालनुकोनि मूडो पर्सन की एवरिकी तेलियकूडदु अनुकुन्नप्पुडु मनं चेप्पालनुकुन्न विषयानी ఒక కోడ్ రూపంలో వాళ్ళకి పంపిస్తామన్నమాట అలా పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు దాన్ని చదువుకోవాలంటే దాన్ని డీకోడ్ చేస్తారు డీకోడ్ చేసి మళ్ళీ మామూలుగా అర్థం చేసుకుంటారన్నమాట అదే కోడింగ్ అండ్ డీకోడింగ్ అది ఈ రోజు మనం చెప్పుకుందాం ముందుగా ఇక్కడ చూడండి ఒకటది సన్షైన్ ను T V O T I J O F గా కోడ్ చేస్తే అంటే సన్షైన్ అనే పదాన్ని ఇలా కోడ్ చేశారన్నమాట చేస్తే మూన్ కోడ్ ఏంటి అని అడుగుతున్నారు అని ఇక్కడ నాలుగు జవాబులు కూడా ఇచ్చారు ఈ కోడ్ ఎలా చేశారు అనేది మనం ముందు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే ఇందులో ఉన్న అక్షరాలకి ఇందులో ఉన్న అక్షరాలకి సంబంధం ఏంటి అసలు ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇందులో ఇందులో 3 6 8 ఉన్నాయి ఇందులో కూడా 3 3 6 2 8 ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్య ఏ సంబంధం ఉందో ఒకసారి రాసి చూద్దాము ఇది మనకి ఇచ్చింది దాని కోడ్ చేసినప్పుడు ఏ అక్షరాలు వచ్చాయి టి వి O T I J O F ఈ అక్షరాలకు సంబంధించిన కోడ్స్ ఈ కింద వచ్చాయనమాట ఏంటి సంబంధం చూడండి S T మనం ఈ ఆల్ఫాబెట్ కి నంబరింగ్ చేసుకోవటం వల్ల ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ బిట్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట S ఎక్కడ ఉంది మనకి S T పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి దాని నెక్స్ట్ లెటర్ ఇక్కడికి వచ్చింది ప్లస్ 1 అన్నమాట S తర్వాత 1 తర్వాత U V इतना प्लस वन इकड़ प्लस वन संबंध में एन ओ इध प्लस वन अटे एन एन तरवा ओ एस टी प्लस वन हेच प्लस वन ई जे प्लस वन एन ओ प्लस वन तरह एफ प्लस अंत इकड़ ओरिजिनल वर्ड प्रती लटर की अक्षर कल तरवा वे लटर्स रास्र मन की संबंध अर्थम का बट्टी इप्ड मून को मन रायन एम ओ एन मून एम तरवा एम प्लस वन एम तरह अक्षर वस्तु इक मन की एन ओ तर पी मल्ली ओ तर पी मल्ल एन तरह एम एन ओ मूर्ण को मार्चते एन पी पी ओ अने वन इकड़ा फोर आंसर्स चूँ एन पी पी क्यू इधी एन पी पी ओ इधी आंसर इकड़ पी पी ओ एन एन इक रेल रेके रकम अक्षरा वचै ఇక్కడ ఇక్కడ అలా రాలేదు ఇది కూడా కాదు ఇది మన ఆన్సర్ అన్నమాట ఇంకొకటి చూద్దాము మంకీ M O N K E Y ను X D J M N L గా కోడ్ చేస్తే T I G E R టైగర్ కోడ్ ఏంటి అని అడిగారు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారన్నమాట ఆన్సర్స్ ఇప్పుడు ముందుగా ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని చూసినట్లయితే ఇందాక మనం ఫస్ట్ దీని కింద మంకీ మొదటి వర్డ్ పైన రాసుకొని దాని కింద రెండవ వర్డ్ రాసాము అలా రాసినప్పుడు ఏంటంటే మొదటి అక్షరాల దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి ఇక్కడ M ఉంది ఇక్కడ x ఉంది అంత దగ్గర సంబంధం ఏమీ లేదు కానీ ఇక్కడ చివర y ఉంది చూడండి y కి x కి దగ్గర సంబంధం ఉంది m కి l కి దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఈ రెండింటిని పక్కపక్కన రాసి చూద్దాం మనకి x d j m n l ఇక్కడ చూసినట్లయితే ఈ రెండింటికి దగ్గర సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి x y రెండు పక్కపక్కనే ఉంటాయి అంటే ఇటు నుంచి మనం చదువుకున్న కోడ్ రాసేటప్పుడు కాబట్టి ఈ y కన్నా ఒకటి వెనక్కి వస్తుంది అక్షరం y కి ముందు ఉన్న అక్షరం కాబట్టి ఇది మైనస్ 1 అనుకుందాం అట్లే e d d e అంటే మామూలుగా అంటే ఈ నుంచి మనం బయలుదేరినట్లయితే దాని వెనక అక్షరం కాబట్టి ఇది కూడా మైనస్ 1 తర్వాత k j जे तरवा के अटे के जे वे अक्षर मेन वो अट्ला एन एम एन कना मुद्दर इधी अटे अक्षर मेन वो अट्ले ओ एन इध एन ओ अटे ओ रासा दाने मुद्दर रास्ट इकड़ संबंध अक्षर मेन की अट्ला एम एल एल एम अटा एम कि एल एक्टी एम कना मुंटे का मैनस वन अटे ओरिजिनल वर्ड दंबर कना अक्षर मुंह राशार इपू ओरिजिनल वर्ड की कोड वर्ड की एम अर्थम मन की इकड़ना अक्षर क्या दाने मुं अक्षरा इकड़ाई इपड़े संबंध तो मैं टाइगर की चूदा टाइगर इक चूँ फस्ट लैटर चवर अक्षर कना मुद्दर वो
आर आर क्या मन की क्यू उबी क्यू तर दीन कना मुद अक्षर इकड़को ई कना मुदे उ नैक्स्ट जी कना मुद अक्षर इकड़को जी कना मुझे एफ उ ई कना मुद अक्षर इकड़को ई कना मुझे हेच उ मन की नैक्स्ट टी कना मुद अक्षर इकड़को टी कना मुझे एस उ आंसर क्यूडीएफ हेचस क्यूडीएफ हेचस इकड़े फस्ट आंसर इधे आंसर अन्मा इकोट चुदा मूडी एमओयूएसई मौस मौस पीएनयूएफ अच्छे क्लाक को अड़ना क्लाक की मनमे को तैयार असल मध्य संबंध चुदा एमओयूएसई मौस मौस पीएनयूएफ ये अक्षर के चूँ इकड़ यू यू रे अक्षर वजह अक्षर इन अक्षर मत फाइव लेटर्स मन अड़ी फाइव लेटर्स क्लाक फाइव लेटर्स अब मध्य ओ उ मल्ल मन को वस्तने ईडिया वस्तु इकड़ इक चूँ वेट मध्य संबंध एम एन ओ पी संबंध गुर्त को एलागैना चेयचु मन दिन गुर्तपटने मन सक्सेस आधार पड़ती एम एन ओ पी इला वे इकड़ा ईएफ एसटी क्रॉस इच्छार अंत को इंकोल के अर्थ का एन रकल मार्प चेयचु इप्ड मन इदे रकम मारपनी क्लॉक की चेल्स मुझे सेंटर लेटर सेम अदे रास्को ओ तरह इक एम तरह एन वाबी इक सी सी तरह डी इक डी रावाली తరువాత ఓ తరువాత పి ఇది ఎల్ తరువాత ఎం తరువాత ఇక్కడ ఎస్ తరువాత టి వచ్చింది అంటే సి తరువాత వచ్చేది ఇక్కడ డి తరువాత ఈ తరువాత ఎఫ్ వచ్చింది ఇలా ఇప్పుడు కే తరువాత ఎల్ ఇది మన కోడ్ క్లాక్ కి కోడ్ ఎం డి ఓ ఎల్ డి ఆన్సర్ చూడండి ఎం డి ఓ ఎల్ డి ఫస్ట్ లోనే ఉంది ఇదే ఆన్సర్ మనకి కరెక్ట్ అవుతుంది అన్నమాట ఇంకో బిట్ చూద్దాము నాలుగోది केईवैएस कीस कीस एमडीएआर का कोड एलओसीके लॉक कोड अड़ना इक नाग आंसर इच्छा मुझे दीन ओरिजिनल वर्ड नीचे कोड एलापड़द चुदा केईवैएस कोड एमडीएआर वीट मध्य संबंध केएम केएम अटे के तरह प्लस टू इत पदकोड़े पदमू का इक प्लस टू अटे रे अक्षर तरह तरह इडी अटे माइनस वन अक्षर की जो तरह वै ए वै तरह एला वस्तु अटे आलफाबेट ए टू जेड अद सर्क्युर का रौंड मैं आलोच जेड तरह मल्ल तिरी एने वस्तु वै तरह जेड ले वे अटे इर आर तर प्लस टू तर एसआर एसआर अंत मैं अक्षर वे मैनस वन अंत संबंधी पैटर्न अटे प्लस टू मैनस वन प्लस टू मैनस वन अला वे इदे संबंधा मन लाक को तैयार वाली एलो सीके तरह अंत इकम अटे मध्य अक्षर होटे लवन थर्टीन काबी मैं इक प्लस टू अस्कना अंत मध्य अक्षर लगे के एल मिस्टी एम वे इकड एल एम मिस्टी एन वस्तु तरवा इडी अटे अक्षर मैं जी अट्ला इकड ओ ना अक्षर मैं जो ओ एन मूड अक्षरा संबंध वै ए अटे वै ना टू लैटर्स वनकुना इकड़े सी अक्षर मिस्टे सी नीचे वन की सी नीचे बी मिस्टे एक वस्तम ए इकड़ा सारी मुझे कदा सी तरह डी वे के वस्त नैक्स्ट के अक्षर मन के अक्षर मन के जे दी क्लाक एन एन इजे वो सर इकड़ चूँ एन एन इजे
ఇది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట లాక్ కీ కోడ్ n n e j అవుతుంది ఐదో చూద్దాము v o y a g e voyage voyage f I b a p x గా కోడ్ చేశారు ఇది ఒరిజినల్ వర్డ్ కోడ్ చేస్తే వచ్చింది ఈ వర్డ్ అన్నమాట అలా చేసినట్లయితే c r o w n crown crown కోడ్ మనం తయారు చేయాలన్నమాట ఈ ఒరిజినల్ వర్డ్ కి ఈ కోడ్ వర్డ్ కి ఏంటి సంబంధం అనేది ఇప్పుడు మనం గమనిద్దాం మొదటిది v o y a g e ఇది f I b a p x ఇక్కడ మొదటి అక్షరాల మధ్య ఉన్న సంబంధం ఉందని చూద్దాము ఇక్కడ b ఉంది ఇక్కడ f ఉంది ఈ మనం ఆల్ఫాబెట్ లో చూసినట్లయితే ఇక్కడ b ఉంది ఇక్కడ ఎక్కడో f ఉంది ఈ రెండింటి మధ్య ఇంత గ్యాప్ వచ్చే సంబంధం అనేది ఉండకపోవచ్చు మొదటి అక్షరాల మధ్య లేదు మొదటి అక్షరానికి చివరి అక్షరానికి గాని లేదా ఈ చివరి అక్షరం ఈ మొదటి అక్షరానికి గాని ఏమైనా దగ్గర సంబంధం ఉందేమో గమనించాలి చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ f దగ్గర ఉన్నాయి బాగా v x ఇవి కూడా దగ్గర ఉన్నాయి బాగా కాబట్టి సంబంధం అనేది ఇలా తీసుకున్నాం ఈ f ఈ నుంచి f అంటే ఏంటి ప్లస్ 1 నెక్స్ట్ లెటర్ అండి తర్వాత ఇక్కడ g ఉంది ఇక్కడ I ఉంది ఇక్కడ చూడండి మనకి g h I ఒక అక్షరం మిస్ అయిన కాబట్టి ప్లస్ 2 ఇది g h I అంటే ప్లస్ 2 నెక్స్ట్ ఇక్కడ a ఉంది ఇక్కడ b ఉంది అంటే ఇది ప్లస్ 1 అంటే నెక్స్ట్ లెటర్ అని తర్వాత ఇక్కడ y ఉంది ఇక్కడ a ఉంది మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇది తిరిగి రావడం y z ఏ ఒక అక్షరం మిస్ అయిందంటే ప్లస్ 2 ఇది ఇది ప్లస్ 2 తర్వాత o p నెక్స్ట్ లెటర్ కాబట్టి ఇది ప్లస్ 1 అవుతుంది తర్వాత v x v w x అంటే ప్లస్ 2 సంబంధం గమనించినట్లయితే ఏం తెలుస్తుంది ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 2 అలా ఉంది ఇదే సంబంధాన్ని మనం ఇప్పుడు మనకు కావాల్సిన క్రౌన్ వర్డ్ కూడా రాసుకుంటాం C R O W N ఇచ్చినప్పుడు చివరి అక్షరం ముందు అక్షరంగా వస్తుంది అన్నమాట N ప్లస్ 1 అంటే N తర్వాత లెటరే మనకి ఇక్కడ వస్తుంది N తర్వాత ఏమొస్తుంది మనకి O కాబట్టి ఇది O అవుతుంది తర్వాత W ప్లస్ 2 అంటే ఒకటి విడిచిపెట్టి W తర్వాత ఒక అక్షరం వదిలేసి నెక్స్ట్ లెటర్ 23 తర్వాత ప్లస్ 2 అంటే 25 అవుతుంది Y వస్తుంది ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ O ఏంటి ప్లస్ 1 అంటే O తర్వాత వచ్చే అక్షరమే మళ్ళీ ఇక్కడ వస్తుంది p మళ్ళీ ఇది ప్లస్ 2 అంటే r తర్వాత 18 కాబట్టి 20 t వస్తుంది ఇక్కడ మళ్ళీ ఇది c తర్వాత చివరిది తప్పొచ్చినా అంటే మనకి లెటర్స్ సమానంగా లేవు కదా దానికి దీనికి ఇక్కడ c తర్వాత ప్లస్ 1 మళ్ళీ ఇది n తర్వాత ఇది ప్లస్ 1 ఇది ప్లస్ 2 మళ్ళీ ప్లస్ 1 ప్లస్ 2 ఇది ప్లస్ 1 అంటే సి తర్వాత వచ్చేది సి ఎక్కడ ఉంది 3 ప్లస్ 1 అంటే 4 డి వచ్చిన కొత్త వర్డ్ ఓ వై పి టి డి చూడండి ఇది వై పడింది ఓ వై పి టి డి ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అన్నమాట ఇంకోటి చూద్దాం ఆరోది జే యు ఎం పి జంప్ ను కే వి ఎల్ ఓ గా కోడ్ చేస్తే జి ఐ బి కోడ్ ఎంత అని అడుగుతున్నారు ఫోర్ ఆప్షన్స్ ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చారు ఈ ఒరిజినల్ వర్డ్ కి కోడ్ వర్డ్ కి ఏంటి సంబంధం అనేది చూద్దాం జే యు ఎం పి ఇది ఒరిజినల్ వర్డ్ కోడింగ్ ఏంటి కే వి ఎల్ ఓ అక్షరాలు చూసినట్టే దగ్గర సంబంధం కనిపిస్తుంది మనకి జే కే డైరెక్ట్ జే తర్వాత ప్లస్ 1 ఇది యు వి ఇది కూడా ప్లస్ 1 తర్వాత ఎల్ ఎం కింద నుంచి పైకి వస్తుంది ఇట్లా అంటే ఇది మైనస్ 1 అంటే ఎం కన్నా ఒక అక్షరం వెనకది అని అర్థం పిఓ ఓపి అంటాం కాబట్టి పి నుంచి ఓ ఏంటి మైనస్ 1 అవుతుంది అన్నమాట అంటే ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1 మైనస్ 1 గా ఉంది ఈ సంబంధం అట్లా ఇప్పుడు మనం కోడ్ చేయాల్సింది గివ్ కి జిఐ విఈ ఫస్ట్ రెండు ప్లస్ 1 చేయాలి అంటే జి తర్వాత ఏమొస్తుంది జి తర్వాత హెచ్ నెక్స్ట్ ఐ తర్వాత జే ఎందుకంటే ప్లస్ 1 కాబట్టి ఇక్కడ వి మైనస్ 1 అంటే వి కన్నా ముందుది యు ఈ మైనస్ 1 ఇక్కడ కూడా ఈ కన్నా ముందుది డి ఇది జిఐవి గివ్ కి కోడ్ ఇది అనమాట హెచ్జే యుడి ఇక్కడ ఉన్న ఆన్సర్ హెచ్జే యుడి ఆన్సర్ ఇంకోటి చూద్దాము ఏడోది హెచ్ఈఏ టీఈఆర్ హీటర్ హీటర్ను కేబిడి క్యూహెచ్ఓగా కోడ్ చేస్తే కూలర్ కోడ్ ఎంత హీటర్ది ఇచ్చారు కూలర్ది మనం అడుగుతున్నారు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు ఈ ఒరిజినల్ వర్డ్కి ఈ కోడింగ్ కోడ్ వర్డ్కి ఏంటో సంబంధం చూద్దాం ఒకసారి హెచ్
KBETER इधर वर्ड KBD QHO H की K की संबंध में H इकड़ी अटे 8 इधर K 11 अटे प्लस 3 इकड़ संबंध प्लस 3 E की B की संबंध में E नी B की वन के 5 अच्छे 2 अटे माइनस 3 नेक्स्ट ए डी ए वन डी फोर अटे प्लस 3 टी क्यू टी क्यू टी 20 क्यू 17 अटे माइनस 3 नेक्स्ट ई हेच ई 5 हेच 8 अटे प्लस 3 आर ओ आर ओ अटे वन की आर 18 अच्छे ओ 15 अटे माइनस 3 సంబంధం ఎలా ఉంది ప్లస్ 3 మైనస్ 3 ప్లస్ 3 మైనస్ 3 ప్లస్ 3 మైనస్ 3 ఇదే సంబంధాన్ని మనం కూలర్ కూడా అప్లై చేయాలి కూలర్ మొదటి అక్షరానికి ప్లస్ 3 సి ఎంత ఉంది మనకి 3 ఉంది ప్లస్ 3 అంటే 6 ఎఫ్ నెక్స్ట్ ఓ ఓకే అంటే మైనస్ 3 ఓ నుండి ఓ 15 కాబట్టి 15 నుంచి 3 తీసేస్తే మనకి 12 ఎల్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఎల్ వచ్చింది కదా ఇక్కడ కూడా ఎల్ రాశారు అనుకోండి తప్పు అయిపోతుంది ఎందుకని ఇక్కడ ప్లస్ 3 అయితే ఇది ప్లస్ 3 ఇది మైనస్ 3 మనం చేసింది ఇక్కడ ప్లస్ 3 ఇక్కడ ఓకి 15 ఉంది ప్లస్ 3 అంటే 18 అవుతుంది ఆర్ నెక్స్ట్ మైనస్ 3 ఎల్ నుండి ఎల్ 12 కాబట్టి మైనస్ 3 అంటే 9 అవుతుంది ఇక్కడ ఐ నెక్స్ట్ మళ్ళీ ప్లస్ 3 ఈ నుండి ప్లస్ 3 ఈ 5 కాబట్టి ప్లస్ 3 8 అవుతుంది హెచ్ నెక్స్ట్ మైనస్ 3 ఆర్ నుండి మైనస్ 3 ఆర్ ఇక్కడ ఉంది 18 18 మైనస్ 3 అంటే 15 ఓ అవుతుంది ఇది మనకు ఆన్సర్ అవుతుంది ఎఫ్ ఎల్ ఆర్ ఐ హెచ్ ఓ ఎఫ్ ఎల్ ఆర్ ఐ హెచ్ ఓ ఇక్కడ చూడండి ఇంకేమైనా చూసి ఒక అక్షరం మనం కళ్ళతో మనం మోసపోయే అవకాశం ఉంటుంది ఎఫ్ ఎల్ ఆర్ ఐ హెచ్ ఓ ఇక్కడ చూడండి చూడడానికి అబాల్ అట్లే కనిపిస్తుంది కానీ చాలా జాగ్రత్తగా ప్రతి అక్షరాన్ని గమనించాలి ఓకే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ఎగ్జాంపుల్స్ అన్ని దేని బేస్ చేసుకున్నాయంటే కోడింగ్ డీకోడింగ్లో ఇక్కడ మనకు ఒక లెటర్స్ ఉన్నాయి ఒక వర్డ్ లెటర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా లెటర్స్తోనే చేశారు కోడింగ్ కోడింగ్ అనేది లెటర్స్ని లెటర్స్తో చేయొచ్చు నంబర్స్తో కూడా చేయొచ్చు నంబర్స్తో చేసిన కోడింగ్ ఇంకొక వీడియోలో చూద్దాము జాగ్రత్తగా గమనించండి దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ